జగన్మోహన్ రెడ్డి పేదవాడు ఎట్లయితాడు అని మాట్లాడుతున్నారు. మేము ఎప్పుడు కూడా మేము పేదవాళ్ళము, జగన్మోహన్ రెడ్డి పేదవాడు అని చెప్పి ఏ రోజు కూడా చెప్పలే. మేము చెప్పే మాట ఏంది, జగన్మోహన్ రెడ్డి గారు పేదవాళ్ళ తరపున పోరాడుతున్నాడు అని చెప్తున్నాం. చంద్రబాబు నాయుడు పేదవాడు అంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా నమ్మరు. నేను చెప్పే మాట ఏంది, జగన్మోహన్ రెడ్డి గారు పేదవాళ్ళ తరపున పోరాడుతున్నాడు, చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి పెత్తందారుల తరపున పోరాడుతున్నారు. అది ఏ రకంగా అని కూడా మీరు అందరూ అడగండి, మేము సమాధానం చెప్తాం. చంద్రబాబు నాయుడు యొక్క నిజస్వరూపం తెలియాలంటే ఈ రోజు నిన్నటి గురించి కాదు మాట్లాడాల్సింది, 2014లో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కాదు మాట్లాడాల్సింది. చంద్రబాబు నాయుడు యొక్క నిజస్వరూపం తెలియాలంటే బిఫోర్ 2004 ఆయన పాలన ఏంటి అనేది మనమందరం కూడా ఆలోచించాలి. ఆ రోజు రాష్ట్రంలో పెరిగిపోయిన నిత్యావసర ధరలు, పెరిగిన నిరుద్యోగ సమస్య, కరువు, రాష్ట్రమంతా కరువు, రైతుల ఆత్మహత్యలు, ప్రజల్లో తిరుగుబాటు, ఆ తిరుగుబాటు అనేది ఏ స్థాయిలో ఉండిందిరా ఆ రోజు అంటే నక్సలైట్లు అనేవాళ్ళు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సర్పంచులు కానీ, ఎంపీటీసీలు కానీ, జెడ్పీటీసీలు కానీ ఎంతోమందిని ఆ రోజు హత్య చేసినారు. ఎందుకంటే తిరుగుబాటు. ఎందుకు వచ్చింది ఆ తిరుగుబాటు అంటే చంద్రబాబు నాయుడు గారు ఎంతసేపునే హైదరాబాదు, హైటెక్ సిటీ, లాబీయింగు, పైరవీలు, రియల్ ఎస్టేటు, దీనిపైనే కాన్సన్ట్రేట్ చేసి రాష్ట్రంలో ఉన్న ప్రజలను అందరినీ కూడా గాలి వదిలేసినాడు. కాబట్టి ఆ తిరుగుబాటు అనేది ఏ స్థాయికి పోయిందిరా ఆ రోజంటే సాక్షాత్తు ఆనాటి మన రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన నారా చంద్రబాబు నాయుడు గారిపైనే బాంబు దాడి జరిగింది. ఎక్కడ? అలిపిరిలో. ఆ స్థాయిలో తిరుగుబాటు, వ్యవస్థలన్నీ నాశనం చేసినాడు ఆ రోజు. అంతెందుకు సార్, నా చిన్నతనంలో ఒక సినిమా వచ్చింది, సింగిల్ హ్యాండ్ గణేష్, విక్టరీ వెంకటేష్ గారిది గణేష్ అనే సినిమా వచ్చింది. ఆ సినిమాలో ఏం చూపించినారంటే వైద్య వ్యవస్థ గురించి చూపించినారు. ప్రభుత్వ హాస్పిటల్లు ఏ రకంగా ఉన్నాయి, ప్రైవేట్ హాస్పిటల్లు ఏ రకంగా దాన్ని ఎన్కేష్ చేసుకున్నాయని చెప్పి ఒక సినిమా తీస్తే ఆ రోజు రాష్ట్రంలో ఉండే డాక్టర్లు అందరూ కూడా అజిటేషన్ చేసినారు, ఏంది మా గురించి ఇంత ఘోరంగా చూపిస్తారా అని. ఎందుకు నేను మీకు ఇవన్నీ చెప్తున్నానంటే బిఫోర్ 2004 మన రాష్ట్రంలో ఉన్నటువంటి దయనీయమైన పరిస్థితులు ఇవన్నీ. కానీ సీన్ కట్ చేస్తే 2004లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినారు. అయిన వెంటనే వ్యవసాయానికి ఉచిత విద్యుత్, రైతు రుణమాఫీ, ఫీజు రీఎంబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ, 4% రిజర్వేషన్ ఫర్ ముస్లిమ్స్, జలయజ్ఞం కింద ప్రాజెక్టులు, 104, 108 ఇల్లు, హౌసింగ్ ఎంతమందికి కావాలంటే అంతమందికి హౌసింగ్, పెన్షన్స్, ఇది కాకుండా డెవలప్మెంట్, ఇది కాకుండా పొలిటికల్గా ఎవడు వచ్చి సాయం అడిగితే వానికి సాయం. అది వైఎస్ రాజశేఖర రెడ్డి గారి టెన్యూర్. సరే, రాజశేఖర రెడ్డి గారి టెన్యూర్ పక్కన పెట్టుకుందాం, చంద్రబాబు నాయుడు గారి టెన్యూర్ పక్కన పెట్టుకుందాం. మళ్ళా 2014లో చంద్రబాబు నాయుడు గారికి అవకాశం ఇచ్చినారు. 2014లో నీకు అవకాశం ఇస్తే మళ్ళీ నువ్వు ఏం చేసినావు? మళ్ళా జన్మభూమి కమిటీలు, మళ్ళా నీరు చెట్టు కార్యక్రమాలు, మళ్ళా దోమలపైన దండయాత్రలు, మళ్ళా అమరావతి, మళ్ళా రియల్ ఎస్టేటు, మళ్ళా లాబీయింగు, మళ్ళా పైరవీలు. మళ్ళా నువ్వు జనానికి చేసిన మోసానికి ఒక్కసారి నిన్ను దెబ్బ కొడితే జగన్మోహన్ రెడ్డి గారికి 151 ఇచ్చినారు. జగన్ సార్కు 151 ఇచ్చినారు కదా, మళ్ళీ ఈరోజు జగన్ సార్ చేస్తున్న కార్యక్రమాలు ఏంటివి? సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాడు, డెవలప్మెంట్ చేస్తున్నాడు, పొద్దున్న లేస్తేనే ఉద్యోగాలు, ఉద్యోగాలు, ఉద్యోగాలని మాట్లాడుతున్నారే తెలుగుదేశం పార్టీ వాళ్ళు కానీ మిగతా వాళ్ళు కానీ. 125,000 ఉద్యోగాలు సచివాలయాల్లో ఇచ్చినాడే, ప్రతి ఒక్క ఉద్యోగం కూడా ఓన్లీ ఆన్ మెరిట్. ఎక్కడైనా రికమెండేషన్లు చెల్లినాయా? ఏం 125,000 ఉద్యోగాలు కాదా, వాళ్ళు ఉద్యోగస్తులు కాదా, వాళ్ళు చదువుకునేళ్ళు కాదా, వాళ్ళకి అవకాశం కాదా? అది ఏ రకంగా చెప్తారా ఉద్యోగాలే కాదని? అది అయిపోయిన తర్వాత మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్లో దాదాపుగా 48,000 ఉద్యోగాలు కోవిడ్ టైంలో ఎంతోమందికి అవుట్సోర్సింగ్, ఇది మన స్టాఫ్ నర్సు పోస్టులు కానీ, ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులు కానీ, ఆపరేటర్, కంప్యూటర్ ఆపరేటర్ పోస్టులు కానీ ఎంతమందికి ఇచ్చిన ప్రతి ఉద్యోగం కూడా బేసింగ్ ఆన్ మెరిట్. ఎక్కడ కూడా లాబీయింగ్లు కానీ, పైరవీలు కానీ ఉద్యోగాలను 5,000, 10,000, 20,000, 100,000 అమ్ముకోవడం కానీ జరగలేదే. ఈరోజు పెట్టుబడులు వస్తున్నాయి రాష్ట్రానికి, ఇవి ఏవి కూడా మీరు ఓర్చుకోలేకుండా పేదవాళ్లకు, పెత్తందారులకు మధ్య 100% రాబోయే ఎన్నికలు పేదవాళ్లకు, పెత్తందారులకు మధ్యన యుద్ధం. డబ్బులు ఉన్న వాళ్ళందరూ ఒక పక్కన, పేదవాళ్ళందరూ మా జగన్మోహన్ రెడ్డి పక్కన, ఇది మా కాన్సెప్ట్ అని చెప్తే కానీ ప్యాలెస్ల గురించి మాట్లాడతాడు తెలివి లేని మాటలు, డైవర్షన్ ఆఫ్ పాలిటిక్స్ కింద ఇటువంటి పనికిమాలిన మాటలు మాట్లాడే వాళ్ళకందరికీ ఇది నా సమాధానం. చంద్రబాబు నాయుడు గారు ఇంకా నేను నందికోటి గురికి వచ్చినారు కాబట్టి దీనిపైన కూడా నేను క్లారిటీ ఇవ్వాలా. ఆయన ఏమంటాడంటే వీలైతే ప్రజాసేవ చేయండి, అంతే తప్ప దౌర్జన్యాలు, రౌడీజం చేస్తే సహించను అంటున్నారు. సార్, చంద్రబాబు నాయుడు గారు మీరు చాలా బాగా చెప్పినారు సార్. బాగా చెప్పే ముందర మీరు ఒక విషయం ఏం ఆలోచించాలా అంటే